వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి బిఎస్సి నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ పీబీబీఎస్సీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అని చాలా మంది కూడా అడిగారు సో అందుకే వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఆ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో సో వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి కొంత టైం అయితే ఇస్తారో ఆ టైం లోపు వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఏ కాలేజ్ అయితే మీకు ఆ యొక్క సీట్ అలాట్మెంట్లో సీట్ అలాట్మెంట్ లిస్ట్లో ఉందో సో ఆ కాలేజీకి సంబంధించి ఫస్ట్ మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే నెట్లో పే చేసి అలా పే చేసిన తర్వాత ఆ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ మీరు కాలేజ్కి ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క కాలేజీకి కూడా సో ఆ యొక్క ఫీజు ఇవి మూడు తీసుకుని మిమ్మల్ని ఏ డేట్ అయితే రమ్మని ఆ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్లు మెన్షన్ చేసి ఉంచుతారన్నమాట ఆ డేట్ లోపు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే కాలేజ్లో మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే తర్వాత నుంచి మీరు క్లాసెస్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇదేంటి ప్రాసెస్ అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్